Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రివర్స్ స్ట్రాటజీకి కేంద్రం షాక్. మోదీ అమిత్ షాలకు సంకటమే. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో దాగుడుమూతలు ఆడుతుందన్న సంగతి అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా నుండి పోలవరం రాజధాని విషయం అనేక అంశాల్లో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒకటి చెబితే రాష్ట్ర శాఖ ఇంకొకటి చెబుతోంది. హోదా కాదు, ప్యాకేజీ ఇస్తామంటారు, కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పోలవరం అంచనా వ్యయం తగ్గించేస్తారు, అదేమిటని రాష్ట్ర శాఖను ప్రశ్నిస్తే కేంద్రంలో మాత్రమేనని బడాయిలు చెబుతారు, తప్ప నిధుల సంగతి తేల్చరు. ఇక మూడు రాజధానుల విషయంలో అయితే జోడుగురాల స్వారీ చేస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కానీ రాజధాని అనేది రాష్ట్రం పరిధిలోని అంశమని, అందులో జోక్యం చేసుకోలేమని అన్నారు. అలాంటప్పుడు రాష్ట్ర శాఖ అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబితే ఎలా నమ్మేది? సోమ వీర్రాజు గారు మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుండి తరలించే ప్రసక్తే లేదని మోదీ ప్రతినిధిగా చెబుతున్న రాజధాని అమరావతి అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనాడు వ్యతిరేకిస్తున్న ఆయన గతంలో మూడు కాదు, ప్రతి జిల్లాను రాజధానిగా మార్చేస్తామన్నారు. ఇలా పరిస్థితిని బట్టి డిసిషన్లు మార్చుకుంటూ ప్రజలనే కాదు ఇతర పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు కమలనాథులు. ఇది జగన్కు సైతం తలనొప్పిగానే పరిణమించింది. బీజేపీతో సఖ్యతగా ఉండాలని ఆయన రాష్ట్ర శాఖ తీరుతో చికాకు పడుతున్నారు. ఇలాంటి తరుణంలోనే కర్నూలులో హైకోర్టు నిర్మాణం వివాదంగా మారుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా జగన్ కర్నూలులో హైకోర్టును కట్టి న్యాయ రాజధానిని చేస్తానని అన్నారు. బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని గతంలో స్వాగతించింది. అయితే హైకోర్టు మార్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, అందుకు రాష్ట్రపతి అనుమతులు కావాలి. అందుకు పూనుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే, నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ రాష్ట్ర బీజేపీ మాట మార్చేసి మూడు రాజధానులకు వ్యతిరేకమని, ఇది మోదీ మాట అన్నట్టు మాట్లాడారు. పైగా ఇంతవరకు హైకోర్టు తరలింపు ప్రక్రియ స్టార్ట్ చేయలేదు, దీంతో జగన్ ఆలోచనలో పడ్డారు. ఇక వీరితో నేరుగా వ్యవహరిస్తే కుదరదనుకున్నారో ఏమో, కానీ రివర్స్ స్ట్రాటజీ మొదలుపెట్టారు. హైకోర్టు తరలింపు ప్రక్రియను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయించాలనుకున్న ఆయన బీజేపీని మింగలేని కక్కలేని ఇరకాటంలో పెట్టేశారు. బీజేపీ గతంలో మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అనే అంశాన్ని ఉంచారు. దానినే పట్టుకున్న జగన్ అమిత్ షాతో, మీరు అనుకున్న మేనిఫెస్టోలో పెట్టిన కర్నూలులో హైకోర్టు అనే అంశాన్ని మేము పూర్తి చేయాలని అనుకుంటున్నాం, మీ సహకారం కావాలి, వెంటనే తరలింపు ప్రక్రియ మొదలు పెట్టండి అంటూ అమిత్ షాను కోరారు. నిజమే, బీజేపీ మేనిఫెస్టోలో కర్నూలు విషయం ఉంది. జగన్ మూడు రాజధానులు, కర్నూలులో హైకోర్టు అనగానే మద్దతు ఇచ్చి మేము చేయాలనుకున్నది జగన్ చేస్తున్నారు అంటూ తమ విజన్ గురించి గొప్పగా చెప్పుకుంది. అందుకే జగన్ తెలివిగా ఆ విషయాన్ని ప్రస్తావించి మీరు చేయాలనుకున్నదే మేము చేస్తున్నాము, అంతే, జరిపించండి అంటూ చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఈ సంగతి అమిత్ షాకు కూడా తెలుసు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే జగన్ మాట్లాడిందంతా నిజం కాబట్టి. అందుకే కాదనలేక సాకులు చెప్పలేక తలూపారు. మరి తలూపిన ప్రకారం త్వరలో తరలింపు ప్రక్రియ స్టార్ట్ చేస్తారేమో చూడాలి.